అందరికీ నమస్కారం. సిబిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం, సరస్వతీ నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం, ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతే. ముందుగా మాతాపితరులకు, గురువులకు, వేదవేత్తలకు, ఇష్టదైవానికి ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమంలో కార్తీక మాసంలో అంటే ఈ నెలలో వచ్చేటువంటి ఒక పౌర్ణమి రోజు ఏమి చేయాలి, కార్తీక మాస పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి, మంచి ఫలితాలు మీకు కలుగుతాయి, ఎలా చేయాలి, కార్తీక మాసంలో దీపారాధన చేసేటువంటి ఒక విశేషాలు ఏమిటివి, దీపాలు ఎలా పెట్టాలి, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఏ సమయంలో దీపాలు పెట్టుకోవాలి, చేయవలసినటువంటి పూజ ఏంటి, చేయవలసినటువంటి దానాలు ఏమిటి, దాని యొక్క విశేషం ఏమిటి. ప్రతిరోజు దీపారాధన చేస్తూనే ఉంటాం, ఇంట్లో ప్రతిరోజు దీపారాధన, దేవతార్చన, దేవుడి యొక్క పూజ అవన్నీ చేస్తూ ఉంటాం. మరి కార్తీక మాసంలో ఏంటయ్యా ప్రత్యేకించి దీపాలు పెడితే మోక్షం కలుగుతుంది, శివ సాన్నిధ్యం కలుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి, ఆ దానం చేయండి, ఈ దానం చేయండి అని చెప్పని చెబుతూ ఉంటారు. విశేషం ఏంటంటే అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసం అనేది ఉత్తమమైనటువంటిది. శివకేశవులు ఇద్దరు కూడా కార్తీక మాసంలో ఇద్దరు కూడా కొలువై ఉండేటువంటి ఒక మాసం, విశేషమైనటువంటిది. నదీ జలాలలో దేవతలందరూ కూడా స్నానం చేసి ఆ నీళ్లను పవిత్రం చేసేటువంటి ఒక రోజు కూడా కార్తీక మాసం. ఇటువంటి మహా పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసంలో ఏ ఒక్కరోజైనా విష్ణు సన్నిధిలో కానీ శివుని సన్నిధిలో కానీ దీపారాధన చేసినట్టయితే అనేక రకాల అంటే జన్మజన్మల యొక్క పాప ఫలితాలు అనేటివి కూడా మనకు తొలగిపోతాయి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ఒకరు, పూర్వజన్మ కర్మ సంచితం వల్ల తీర్థాలు క్షేత్రాలు ఎక్కడెక్కడో తిరిగినాడు, ఎటువంటి ఒక పని కాలేదు. చివరికి ఒక దగ్గర ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక ఋషి చెబుతున్నాడు. ఆ ఋషి దగ్గరికి వెళ్ళి వెళ్ళి అడిగితే, స్వామి సమస్య ఇది, ఎవరు నువ్వు, నీ యొక్క విషయం ఏంటి, అయ్యా ఇలా ఉంది, ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, మన వాడికి ఒక శరీరం అనారోగ్య బాధ నివారణ గురించి ఎటువంటి ఫలితం దక్కడం లేదు, రోజు రోజు కూడా క్షీణించకపోతున్నటువంటి వ్యవహారం అవుతుంది. ఆ ఋషి అతనికి చెప్తున్నాడు, ఎటువంటి మీరు బాధపడకండి, ఒక రెండు రోజులలో కార్తీక మాసం అనేది వస్తుంది, సమయానికి నా దగ్గరికి వచ్చారు కాబట్టి కార్తీక మాసం యొక్క వ్రత విశేష పుణ్యాన్ని మీరు వినండి, ఆ ఫలితాన్ని నేను చెప్పినట్టుగా కార్తీక మాసంలో ఒకరోజు అతని చేత దీపారాధన ఇవి చేయించండి, కార్తీక మాసం మొత్తం కూడా నియమనిష్టలతోటి ఉంటూ కందమూలాలే తింటూ ఈ దీక్షా నియమాలు పాటిస్తూ నేను చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా అబ్బాయికి అనారోగ్య బాధ నివారణ జరుగుతుందని చెప్పితే కార్తీక మాసం రానే వచ్చింది. కార్తీక మాసం పాడ్యం నుండి పౌర్ణమి వరకు అతనితోటి క్రియలను చేపిస్తున్నాడు. ప్రతిరోజు శివాలయంలో, విష్ణుమూర్తి ఆలయంలో దీపాలు వెలిగించేసి మృత్యుంజయాయ భద్రాయ వీరభద్ర నమోస్తుతే సకలగండ నివారాయ పాహ్యమాం భక్తవత్సల ఈ యొక్క మంత్రాన్ని జపం చేయిస్తూ ఉదయం సాయంత్రం దేవాలయంలో, విష్ణు సన్నిధిలో, శివుని సన్నిధిలో దీపారాధనలు చేయిస్తూ సాయంత్రం ఏకభుక్తంతో దీక్షా విరమిస్తూ ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కూడా అతనికి ఆ దీపాలంకారణ చేయిస్తూ ఉండటం వలన క్షీణించుకుపోయినటువంటి ఆ యొక్క బాలకుడు ఎవరైతే ఉన్నారో నెల లోపలనే అతను ఆరోగ్యవంతుడై రోగమైంది అంటే కూడా తెలియనటువంటి ఒక ఆరోగ్య స్థితిలో అతను ఉన్నాడు. అంటే కార్తీక మాసం యొక్క విశేషమైనటువంటి పుణ్యఫలం అది. అన్ని రోజులు చేస్తూనే ఉన్నాం, దాని గురించే మనం చెప్పుకొస్తుంది ఇంతవరకు. కార్తీక మాసం విశేషం ఏంటని చెప్పుకోవాలి, దాంట్లో పౌర్ణమి విశేషం ఇంకా గొప్పది. ఈ పౌర్ణమి విశేషం ఈ విధంగా ఇతను ఇద్దరు కూడా కార్తీక మాసం యొక్క స్నానాలు చేసి ఆ పూజ చేయించుకొని ఆ ఋషి ఎవరు, ముని ఎవరు, అతని చేత ఆశీర్వాదం తీసుకొని
సరే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఎటువంటి పుణ్యఫలాలు అనేటివి కార్తీక మాసంలో మనకు కలుగుతూ ఉంటాయి, విశేషం వాటి గురించి మనం చేసుకోవాలి. ఎందుకొరకు చెప్తుంటే ఎవరు చేయలేరు, ప్రతిరోజు ఉదయం లేవలేరు. ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహం కలగాలంటే 4:30కి ఖచ్చితంగా లేవాలి. 4:30కి లేచి దీపార స్నానం చేసి దీపారం చేసుకొని తయారయ్యే వరకు 5:30 అప్పటికే సూర్యోదయం అవుతుంటుంది. ఇక పూజ వ్యవహారం అని హడావుడి 7 గంటలకు ఆఫీసు వెళ్ళాలి. మరి ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆఫీసుకు వెళ్ళే వాళ్ళకి కుదరదు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 7 గంటలకు 8 గంటలకు వచ్చి అతనికి ఓపిక ఉండదు. ఇంట్లో గృహిణులు చేయాలి. గృహిణీలు కూడా ఆఫీస్కి వాళ్ళు వెళ్ళే వాళ్ళైతే ఇవన్నీ కూడా కుదరవు ప్రతిరోజు చేయడానికి. కాబట్టి కార్తీక మాసంలో ఒక ఆదివారం రోజు, సోమవారం రోజైనా, శనివారం రోజైనా, ఏవి వీలు లేకపోతే పౌర్ణమి రోజైనా ఈ యొక్క క్రియలను చెయ్యండి. మీ యొక్క పాపాల నుండి విముక్తి చెంది శివసాయుధ్యాన్ని పొందండి, మంచి శుభ ఫలితాలు పొందండి అని ఋషులు మనకు ఏర్పరిచినటువంటి యొక్క కార్తీక వ్రత పూజ విధానం. కార్తీకంలో ముఖ్యమైనవి స్నానాలు, మాఘ స్నానాలు, కార్తీక వ్రతాలు. అయితే ఈ యొక్క స్నానాలు కార్తీక మాసంలో పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి ఉదయం ఇంట్లో దీపారాధన చేసుకొని మీ పని మీద మీరు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు ఉంటే కనుక ఆ ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి కొద్దిగా ప్రసాదం ఆ చెట్టు కింద తీసుకోండి. ఉసిరి చెట్టు కింద తీసుకున్నటువంటి ఒక ప్రసాదం ఏదైతే ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదం నీకు లోపల ఉన్నటువంటి అజీర్ణ యొక్క రోగాలు కానీ, కఫంతో కూడుకున్న రోగాలు కానీ, వాతంతో కూడుకున్నటువంటి రోగాలు కానీ అవన్నీ కూడా నశింపజేస్తుంది. ఈ యొక్క పదార్థం లోపలికి వెళ్ళి శరీరాన్ని దృఢంగా తయారు చేస్తుంది, మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి దూరం చేసి మంచి తేజస్సు కలిగిస్తుంది, జఠరాగ్నిని ప్రదీప్తం చేస్తుంది. జఠరాగ్ని ఎప్పుడైతే నీరసంగా ఉండి తీసుకున్నటువంటి పదార్థం అది తీసుకోక కొద్ది కొద్దినే తీసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుంది, శరీరం అనేది అగ్నిమాంద్యం అవుతుంది. అంటే ఎప్పుడైతే అన్నం అరగదో అప్పుడు శరీరంలో వాత ప్రకోపాలు ఎక్కువవుతూ ఉంటాయి, దానివల్ల అజీర్ణ రోగాలు వస్తుంటాయి. అన్నం తింటే అరగదు, భోజనం చేయడానికి ఇష్టం ఉంటుంది కానీ భోజనం చేయడానికి రుచించదు, ఈ విధంగా లేనిపోనివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తుంది, ఉసిరి చెట్టు కింద ఉన్నటువంటి కూర్చొని కొద్దిగా ప్రసాదం ఏదైనా సరే, కొబ్బరి ప్రసాదము లేకుంటే పాయసము ఏదో ఒకటి, మీరు తీసుకోలేనటువంటి ఏదో పులిహోర ప్రసాదము ఏదో ఒకటి ఆ చెట్టు కింద కూర్చొని ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల చెట్టు యొక్క మహాత్యం చేత మీ లోపల ఉన్నటువంటి ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి యొక్క చెడు మాలిన్యం అంతా కూడా తొలగింపజేసి మంచి ఆరోగ్యాన్ని కలిగింపజేసేటువంటి స్థితిలో ఆ యొక్క ప్రసాదం అనేది చేస్తుంది. ఇంతటి గొప్ప గుణం ఆ చెట్టు దగ్గర కలిగి ఉంది. ఎప్పుడైనా సరే ఒక్క రోజైనా ఆ చెట్టు కింద వనభోజనం అని అందుకే చెప్తారు. అందరు కలిసి ఊర్లలో అందరు కూడా వెళ్ళి వనభోజనానికి వెళుతూ ఉంటారు. వనభోజనం అంటే చెట్లు చేమలు ఏవో ఉంటుంటాయి అన్ని, మరి చెట్టు ఉండొచ్చు, వేప చెట్టు ఉండొచ్చు, వేప చెట్టు ఉండొచ్చు, మరి ఇటువంటి చెట్లు ఔషధి గుణాలైనటువంటి చెట్లు ఈ విధంగా అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి నెలకొకసారైనా వనభోజనానికి చేయడానికి వెళితే ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఉన్నప్పుడు మనసుకు మనశ్శాంతి అనేది కలుగుతుంది. చికాకులు ఉంటాయి, ప్రతిరోజు ఏదో బయటికి వెళ్ళొస్తుంటాం చూస్తుంటాం, ఉద్యోగం తాపత్రయం వ్యవహారం డబ్బు సంపాదన ఈ గొడవలు హడావుడి ఇటువంటి ఉన్నటువంటి స్థితిలో వనభోజనం అనేది మంచి మానసికమైనటువంటి దుస్తి ఆ యొక్క మానసికమైన చెడు మానసికమైనటువంటి స్థితి నుంచి దూరం చేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని మనకు కలిగిస్తుంది. మరి కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన అనేది అతి ముఖ్యం. ముఖ్యంగా పౌర్ణమి రోజు మనం ఎలా ఉండాలి, కార్తీక పౌర్ణమి రోజు. మరి ఈ సంవత్సరం వచ్చేటువంటి పౌర్ణమి 15వ తారీఖు శుక్రవారం అవుతుంది. శుక్రవారం రోజు పౌర్ణమి రోజున ఏమి చేయాలి అంటే చక్కగా పొద్దున్నే స్నానం చేసి ఉదయం 5:30 వరకే ఇంట్లో దీపారాధన చేసుకొని ఫలితం పొందడానికి, ఎటువంటి ఫలితం, వ్యవహారమే కానివ్వండి, వ్యాపారం గురించే కానివ్వండి, విద్య గురించే కాని, వివాహం గురించే కానివ్వండి, ఆరోగ్యం గురించే కానివ్వండి, ఏదైనా మీరు దానం ఇవ్వాలనుకుంటే ఆ దానం ఎటువంటి దానం ఇవ్వాలి, ఫస్ట్ సుగంధ ద్రవ్యాలు. మానసికమైనటువంటి ఒత్తిడికి దూరం కావాలంటే కార్తీక పౌర్ణమి రోజున
ఉదయం వీలైతే 6 నుండి 7 గంటల లోపల దేవాలయానికి వెళ్ళో, బ్రాహ్మణ్ణి పిలిపించుకొనో, సుగంధ ద్రవ్యాలు, ఏమిటి సుగంధ ద్రవ్యాలు, అగరు, గోరోజనం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, 8 వస్తువులు. ఈ 8 వస్తువులు కూడా తీసుకొని ఒక చిన్న పాత్రలో, కొత్తది ఆ పాత్ర తీసుకొని, స్టీల్ది కాకుండా ఇత్తడి పాత్ర ఒకటి, మీరు గిన్నె లాంటి చిన్న కటోరీ లాంటివి తీసుకొని దాంట్లో ఈ వస్తువులు పెట్టి తగిన దక్షిణ దాంట్లో పెట్టి బ్రాహ్మణునికి దేవాలయానికి వెళ్ళి ఈ వస్తువులు దానం చేసి నమస్కారం చేసుకోండి. సుగంధ రకమైనటువంటి యొక్క వస్తువులు ఎప్పుడైతే మనం దానం చేస్తామో మన లోపల ఉన్నటువంటి యొక్క మాలిన్యమంతా బయటికి వెళ్ళిపోయి మంచి సువాసన, మంచి వాతావరణం, మనసు నిబ్బరం, ఆహ్లాదకరమైనటువంటి శరీరం ఉత్తేజం, ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి కేవలం ఈ 8 వస్తువులు దానం చేయడం వల్ల. మరి పౌర్ణమి రోజున ఉదయమే దానం చేసేటువంటి వస్తువులు దేవాలయానికి వెళ్ళి మంచి బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా రాసి కొద్దిగా బంగారం ఒక పలుకు బంగారం దానిమీద ఒక మైనంతో అంటించి ఆ గుమ్మడికాయను తీసుకొని మమ ఆరోగ్య నిమిత్తం శరీర అనారోగ్య బాధ నివారణ ద్వారా శరీర దృఢత్వ సిద్ధ్యర్థం కూష్మాండ దానం తుభ్యమహం అని ఈ మంత్రం చెప్పి ఆ బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. తీసుకున్నటువంటి ఒక బ్రాహ్మడు నమమ అనాలి. అది తీసుకున్న తర్వాత తోచిన దక్షిణ అతనికి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అపమృత్యు బాధలు అనేటివి తొలగిపోతాయి. తరచుగా మనకు దెబ్బలు తగులుగుతూ ఉంటాయి, విచారం ఉంటుంది, బయటికి వెళ్తే దెబ్బ తగిలించుకొని వస్తుంటాం, ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బందులు అనేటివి కలుగుతుంటాయి, గొడవలు జరుగుతూ ఉంటుంటాయి, మానసికంగా మనం మంచిగా ఉండవు. ఇవన్నీ యొక్క స్థితిగతుల నుండి, ఈ చెడు యొక్క ఫలితాల నుండి దూరం చేస్తుంది, మంచి యొక్క వృద్ధి మనకు కలిగిస్తుంది, అభాండాలను తీసేస్తుంది, ఆపదలను తొలగింపజేస్తుంది ఈ యొక్క దానం మనం చేయడం వల్ల. ఇటువంటి దానం ఈ యొక్క పౌర్ణమి రోజున మనం చేయాలి. ఉదయం చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకొని 11 దీపారాధనలు వెలిగించాలి. 11 ప్రమిదలు దాంట్లో ఒత్తి వేసేసి నెయ్యి వేసి 11 దీపాలు మనం వెలిగించాలి. ఆ వెలిగించిన తర్వాత దీపాల దగ్గర పూలు అలంకరణ చేసేసి 11 రూపాయి బిళ్ళలు ఆ దీప ప్రమిదలలో వేసి నమస్కారం చేసుకోవాలి ఉదయం. సాయంత్రం మళ్ళీ దేవాలయానికి వెళ్ళి మళ్ళీ దీపాలు వెలిగించి ఆ దీపాలలో కూడా ఉదయం చేసినలాగానే చేసేసి స్వామికి నమస్కారం చేసుకొని అర్చన చేసుకుంటే అర్చన, పూజ అంటే పూజ, ఇవి చేసుకొని దీప ప్రమిదలను తీసుకొని బ్రాహ్మడు అక్కడ తీసుకుంటే కనుక అతనికి 11 రూపాయలు ఆ దీపం ప్రమిద ఇచ్చేసి నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ అక్కడ వీలు లేదు, మీరు ఆ చెట్టు దగ్గరనే దీపాలు పెట్టేసి చెట్టుకు నమస్కారం చేసుకొని దేవునికి నమస్కారం చేసుకొని రావచ్చు. ఏ విధంగానైనా మనకు ఫలితం అనేది దక్కుతుంది. తర్వాత సాయంత్రం సమయంలో దీపారాధన చేసిన తర్వాత బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వస్త్రం, గుమ్మడికాయ, పూర్ణ కొబ్బరికాయ అంటే నార పీచు తీయండి, నూనె, పెరుగు, పాలు ఇవన్నీ కూడా ఒక బ్యాగులో పెట్టేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, బ్రాహ్మణులకి అవి దానం చేసి, సాధువులు కూడా ఉంటే సాధువులకు కూడా కొద్దిగా దానం చేసి, లేని వాళ్ళు భిక్షగాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు, వాళ్ళకు కూడా తోచిన విధంగా దానమో ధాన్యమో లేకుంటే వస్తువో లేకుంటే బియ్యమో అవి కూడా దానం చేయొచ్చు. ఈ విధంగా సాయంత్రం రోజు పౌర్ణమి రోజు చేయాలి. ఈ పౌర్ణమి రోజు నాడు మరి దానాలేనా ఇంకేమైనటువంటి విశేషాలు ఉన్నాయంటే, చక్కగా ఆ దానము చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని వచ్చేసి కూర్చొని సమయం ఉంటే కార్తీక పురాణం అక్కడ చదివే వాళ్ళు ఉంటే అది వింటూ ఉండొచ్చు,
లేదా పుస్తకం తీసుకొని కార్తీక పురాణాన్ని 15వ రోజు కార్తీక పురాణం ఏదైతే ఉందో ఆ పురాణాన్ని చదువుకొని స్వామికి నమస్కారం చేసుకోవాలి. దాని వలన అనేక రకాలుగా పుణ్య ఫలితాలు కలిగి మనకు ముందు మూడు తరాలు వెనుక మూడు తరాలు ముందు మూడు తరాలు శుద్ధి అవుతుంది, వెనుక మూడు తరాలు తాతలు తండ్రులు ఎవరైతే ఉన్నారో ఇక ముందు మూడు తరాలు కూడా మనకు మంచి యొక్క విషయవాసన అనేది తెలుస్తుంది. అంటే మళ్ళీ యొక్క మనం మంచి ఉత్తమమైనటువంటి ఒక జన్మలో జన్మిస్తాం, దాని ఫలితం వల్ల శివ సాయుధ్యం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వర్గప్రాప్తి కలిగజేసిన వాళ్ళం అవుతాం. అటువంటి విశేషం కలిగినటువంటి ఒక కార్తీక పౌర్ణమి. ఆ దీపాలన్నీ తీసుకొని తామరాకు దొప్పలను కానీ లేకుంటే ఇంకే దొప్పలలో కానీ దీపాలు ఉంచేసి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట నీళ్లు పారే నీళ్లు కానీ గంగలో కానీ లేకుంటే బావిలో కానీ సరస్సులో కానీ దీపాలు వెయ్యాలి. అవన్నీ ఏమీ లేవండి, మాకు మా దీపాలు ఎక్కడ వేయాలంటే ఆగ సలక్షణంగా ఒక టబ్బు తీసుకొని నీళ్లు దాని నిండా నింపి ఆ దీపాలన్నీ దాంట్లో ఒలుతి ఆ టబ్బుకు చిన్న ఒక రంధ్రం పెట్టండి, ఆ నీళ్ళు అలా అలా వెళుతూ ఉంటుంటాయి, ఆ దీపాలు అలా కదులుతూ ఉంటుంటాయి. అది కూడా మనకు పుణ్యప్రదమే. ఇక్కడ వెళ్ళని వాళ్ళు ఇంట్లో కూడా దీపాలు నీళ్ళల్లో వేసి మనం ఆనందించవచ్చు, ఆ యొక్క ఫలితం కూడా మనకు దక్కుతుంది. ఎక్కడో మరి లేని చోటుకు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేసుకునేదానికంటే ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. మీకు వీలుంది వెళ్ళి గంగానదిలో కానీ పారే నీళ్ళల్లో కానీ ఈ దీపాలు అట్లా నదికి సమర్పించేసి గంగకు నమస్కారం చేసుకొని రావడం అనేది మంచిది. ఈ విధంగా మనం కార్తీక పౌర్ణాన్ని ఉపయోగం చేసుకున్నట్టయితే ఎటువంటి ఫలితాలు వస్తాయంటే ఇక చెప్పాలన్నవి కాదు. కుంటివాడు కార్తీక ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఏదైనా ఒక దానం బ్రాహ్మణునికి కానీ వేరే వాళ్ళకి కానీ ఆ గుడిలో దీపారాధన చేసి బ్రాహ్మణునికి దానం ఏదైనా వస్త్రదానం కానీ ధనం కానీ డబ్బు కానీ ధాన్యం కానీ దానం చేస్తే పూర్వజన్మంలో కలిగినటువంటి అవస్థ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, బాధ తగ్గుతుంది. ఇంట్లో జగ్గు సమస్యల వల్ల మనం ఏ పూర్వజన్మ సుకృతం వలన మనకు దాంపత్య సుఖం లేదు, ఎప్పుడు భార్యాభర్తలు కీచులాడుకుంటూనే ఉంటుంటారు, మరి ఏంటయ్యా అంటే ఆ యొక్క సందర్భంలో మనకు ఈ దానం అనేది చేయడం వల్ల మంచి ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి మంచి దుస్తులు ధరించి శుభ్రమైనవి ఇంట్లో దీపారాధన చేసుకొని శివుణ్ణి కేశవుని ధ్యానం చేస్తూ దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేస్తూ ఈ విధంగా కార్తీక పౌరాణం ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి వింటారో వారి యొక్క పాపాలు అనేటివి ఏదైతే ఉన్నాయో శివకేశవుల యొక్క స్వరూపం చేత వారి యొక్క అనుగ్రహం చేత అవన్నీ నశించి చక్కటి శివ సాన్నిధ్యం అనేది మనకు కలుగుతుంది. జీవితం మనకు ఉన్నంత వరకు కూడా మంచి ఫలితాలు కలిగి పరమేశ్వరుని అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగింపజేసుకొని ధనము ధాన్యము పుత్రులు బంధువులు ఇవన్నీ కూడా మనకు కలిగించుకొని సుఖమైనటువంటి ఒక జీవనం గడిపి తర్వాత విష్ణు సాయుధ్యానికి వెళ్ళేటువంటి ఒక మార్గం అనేది మనకు లభిస్తుంది. అటువంటి ఒక కార్తీక పౌర్ణమి యొక్క విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదవకాశాన్ని మీరు వినియోగించుకొని పరమేశ్వరుని యొక్క కృపకు మీరు పాత్రులు కండి. మరి విన్నారు కదా కార్తీక మాసం యొక్క పౌర్ణమి యొక్క విశేషం, ఏమి చేస్తే ఏమి దానం చేస్తే మంచి ఉంటుందో కొన్ని కొన్ని వివరాలు మనం తెలుపుకున్నాం. ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున నంది దగ్గర 5 దీపాలు వెలిగించాలి. సద్యో వామదేవ తత్పురుష అఘోర ఈశాన్య 5 ముఖాలు శివునికి ఉంటాయి. 5 ముఖాలు కవలికలు ఎలా ఉన్నాయో నంది గమనిస్తూనే ఉంటాడు. ఏ ముఖముతోటి మనకి శివుని యొక్క వాక్ వస్తుంది అనేటువంటివి ఈయన 10 ముఖాలు చేసుకొని ఆ యొక్క శివుని యొక్క ఎటువంటి మాట వస్తే ఏది దానికి డక్కున పట్టుకోవాలి ఆజ్ఞ ఏమొస్తుందని చెప్పి అని ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి యొక్క లక్షణం నంది దగ్గర ఉంటుంది. కాబట్టి నంది దగ్గర
ఐదు దీపాలు వెలిగించండి, నందికి నమస్కారం చేసుకోండి, ఓం నందీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ నందికి కుడి చెవులో మీ సమస్య చెప్పుకోండి. ఎప్పుడు? శనివారం, అదే అభిషేకం ఈ పౌర్ణమి రోజు పూజ చేసిన తర్వాత. ఉదయమైన పర్వాలేదు, సాయంత్రమైనా పర్వాలేదు, ఆ నంది చెవులో మీరు మీ సమస్యను చెప్పుకోండి, ఏదైనా తీరిపోతుంది. పౌర్ణమి రోజు ఇటువంటి భక్తి శ్రద్ధలతోటి మీరు చేస్తే కనుక అదేంటది క్లిష్టమైన సమస్య కాదు. అలా ఈ పౌర్ణమిని మీరు ఉపయోగం చేసుకొని చక్కగా ఉండండి అని కోరుతూ, పౌర్ణమి యొక్క విశేషాలు, కార్తీక మాసం పూర్తిమైనటువంటి విశేషాలు మనం చెప్పుకున్నాము కాబట్టి మరొక సమస్యలోకి మనం వెళ్ళి మరొక వీడియోలో ఏ సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి, కార్తీక మాసంలో కానివ్వండి లేదా కార్తీక మాసంలో మాలలు వేసుకుంటున్నారు అయ్యప్ప స్వాములు, కార్తీక మాసంలో శివుని యొక్క మాలలు వేసుకుంటారు మాఘమాసంలో ఎవరైనా, కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి యొక్క మాలలు వేసుకుంటారు ఎవరైనా సరే, మాలధారణ చేసిన వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క అయ్యప్పల గురించి మాలధారణ చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క నియమాలు వ్యవహారం ఏమిటి అవన్నీ కూడా తెలుసుకుంటూ మరొక విషయంలోకి మనం వెళదాం.